ఈరోజు మన దేశంలో చాలా మంది ఉమెన్స్ డే మరి జరుపుకుంటూ ఉన్నారు. మరి స్త్రీల యొక్క ప్రాముఖ్యత గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నది. ఒక కుటుంబం కట్టబడాలి అంటే స్త్రీ పాత్ర చాలా ఉంది. అలాగే సంఘములో కూడా సంఘము అభివృద్ధి చెందాలి అంటే, సంఘము దీవించబడాలి అంటే, సంఘంలో దేవుని కార్యము సమృద్ధిగా జరగాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది. అంతేకాదు సమాజంలో కూడా మరి స్త్రీలు లేనిది అనేకమైన కార్యాలు జరగవు. సమాజంలో కూడా స్త్రీ పాత్ర చాలా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు, అది స్త్రీ అయినా పురుషుడైనా కూడా, దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళికను కలిగి ఆయన మనల్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఒక స్త్రీగా దేవుడు మనల్ని పుట్టించారు అంటే ఆ స్త్రీని గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడినది, ఏమి చేయాలి, మనం ఏమి చేయకూడదు, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ఏది అనేది మనం తెలుసుకుని ఆ వాక్యానుసారంగా మనము నడవాలి. అలాగే పురుషులైనా కూడా ఆ పురుషుల్లో మరి పురుషునిగా దేవుడు సృష్టించారు అంటే పురుషునికి దేవుడు కొన్ని బాధ్యతలు అప్పగించాడు. కుటుంబ విషయంలో అవనండి, సంఘంలో అవనివ్వండి, సమాజంలో అవనండి, కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు. ఆ బాధ్యతలు మనము నిర్వర్తించినప్పుడే దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రణాళికను కూడా సంపూర్ణంగా నెరవేర్చిన వారం అవుతాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, ఆయన చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. ఆయన చిత్తము ఏది అంటే దేవుడు ఏ ఉద్దేశముతో అయితే మనల్ని సృష్టించాడో ఆ ఉద్దేశాన్ని ఎరిగి ఆయన యొక్క మార్గంలో నడుస్తూ ఆయన చెప్పిన పని చేయడమే ఆయన చిత్తము. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరి చాలా మంది భక్తులు చూసినట్లయితే దేవుడు ఏదైతే చెప్పినాడో అది తూచా తప్పకుండా మరి నెరవేర్చి మరి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టు మనము చూస్తా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆదికాండము 2:18-20. ఆదికాండము 2:18-25. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదును అనుకునెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నద్దకు తీసుకుని వచ్చిను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమై ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ వాక్యాన్ని మనము చదివిన వాక్యాన్ని గమనించినట్లయితే కనుక మరి ఇక్కడ
ఆత్మీయమైన గృహం అనేది ఏ విధంగా కట్టబడినది? అసలు మొట్టమొదటిగా జరిగిన వివాహము ఎక్కడ జరిగింది అంటే ఏ తేనె తోటలో జరిగింది. హల్లెలూయా. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏ విధము చేతనైన తొట్టిల్లిపోతే పడిపోతే ఏమైనా కీడు సంభవిస్తే గనక అతనుకు అతను రక్షించుకోలేడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి పురుషునికి పురుషుని చేసి సాటైన సహాయముగా ఇవ్వలేదు, కానీ పురుషునికి స్త్రీని చేసి దేవుడు సాటైన సహాయముగా ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే మరి ఆదామునైతే ఆయన స్వరూపంలో చేసి మట్టితో చేశాడు, కానీ ఈ స్త్రీని దేనితో చేశారండి? ప్రక్కటెముకలోంచి తీశాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రక్కటెముకలోంచి తీసి స్త్రీని నిర్మించి మరి అక్కడ దేవుడు ఏం చేశారంటే మొట్టమొదటిగా ఏ దేని తోటిలో అక్కడ వివాహాన్ని జరిగించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అయితే అక్కడ ఒక గృహాన్ని దేవుడు కట్టి ఉన్నాడు. గృహాన్ని కట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు, కానీ బాధ్యతను అప్పగించి ఉన్నాడు. చూడండి, ఆదామును చేసిన తర్వాత ఈ లోకంలో ఉన్న జంతువుల్ని పక్షులన్నిటినీ తీసుకుని వచ్చి ఆదాముని పేరు పెట్టమని చెప్పాడు. అంటే వీటినందరినీ సృష్టించడము నా వంతు, ఈ సృష్టిని అంతటినీ చేయడము నా వంతు, ఈ సృష్టిని అంతటినీ పరిపాలించడము నీ వంతు అని దేవుడు బాధ్యతను అప్పగించి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ సర్వ సృష్టిని చేసింది దేవుడు మన కొరకు, మనల్ని చేసింది ఆయన కొరకు. హల్లెలూయా. అందుకే సృష్టిని కాదు సృష్టికర్త అయిన దేవుణ్ణే మనము పూజించాలి, కానీ సృష్టిని మనం ఎప్పుడు కూడా పూజించకూడదు. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది భూమిని ఇలా ఇలా పెట్టుకుంటారు, ఏంటి ఇలా ఇలా పెట్టుకుంటారు. హల్లెలూయా. కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సందర్భాల్లో మనము కూడా తెలియకుండా విగ్రహారాధన చేస్తూ ఉంటారు. తెలియకుండానే చాలా మంది ఏం చేస్తారంటే సృష్టిని పూజిస్తూ ఉంటారు. హల్లెలూయా హల్లెలూయా. సృష్టిని మనము పూజించాము అంటే సృష్టికర్త అయిన దేవుని మనము అవమానపరిచినట్లే. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆదామును అవరు చేసిన తర్వాత దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడు అంటే ఈ సర్వ సృష్టిని చేశారు కాబట్టి ఈ సర్వ సృష్టిని మీరు ఏలండి, మిమ్మల్ని నేను ఏర్పడి చేస్తాను. హల్లెలూయా. సృష్టి ఏమో మానవుల ఏర్పడిలో ఉంది, తర్వాత మనము ఎవరు ఏర్పడిలో ఉన్నామంటే దేవుని ఏర్పడిలో ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ ఇద్దరిని కూడా దేవుడు ఆ ఏదేని తోటలో పెట్టిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మనందరికీ తెలుసు, ఒక పండుని తినవద్దన్నాడు. కానీ ఆ పండుని తినడానికి కారకురాలు ఎవరు? స్త్రీ. అంటే ఒక గృహాన్ని కట్టిన తర్వాత ఆ గృహాన్ని సరైన విధానములో ఆమె పరిపాలన చేయకుండా, సరైన విధానములో ఆమె ఆ గృహాన్ని కట్టుకోనకుండా ఏదైతే దేవుడు చేయొద్దని చెప్పి ఉన్నాడో అది చేయడం ద్వారా గృహాన్ని కట్టే విషయంలో, గృహాన్ని పరిపాలించే విషయంలో ఆమె ఏమైపోయిందంటే ఓడిపోయినది, ఫెయిల్యూర్ అయిపోయినది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది వివాహాలు చేసుకుంటున్నారు, కానీ ఆ గృహాన్ని ఆ సంసార జీవితాన్ని కట్టే విషయంలో చాలా మంది ఏమైపోతున్నారంటే ఫెయిల్యూర్ అయిపోతున్నారు. భర్త చేయవలసింది భర్త చేయకపోవడం బట్టి, స్త్రీ చేయవలసింది స్త్రీ చేయకపోవడం బట్టి ఆ కుటుంబాల్లో ఏమొస్తుందంటే కలహాలు వచ్చి చాలా కుటుంబాలు ఏమైపోతున్నాయంటే ఓడిపోయిన స్థితిలో ఉంటున్నారు. హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక గృహము కట్టబడిన తర్వాత దేవునికి లోబడి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడవాలి. హల్లెలూయా. రెండోదిగా ఒక గృహము కట్టబడిన తర్వాత భర్త చేయవలసిన పని భర్త, భార్య చేయవలసిన పని భార్య చేసినప్పుడు, ఒకరికి ఒకరు లోబడినప్పుడు, ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు, ఒకరికి ఒకరు ఆదరించుకున్నప్పుడు ఆ గృహము ఎంతో సంతోషముగా ఉంటది, సమాధానముగా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా.
ఒకరినొకరు తగ్గించుకుని ఉన్నప్పుడే ఆ గృహములో ఏముంటదంటే సమాధానము శాంతి అనేది ఏర్పడి చేస్తా ఉంది. హల్లెలూయా. ఈ స్త్రీని మనము చూసినట్లయితే గృహము కట్టిన తర్వాత ఈమె ఏం చేసిందంటే గృహాన్ని సరైన విధానములో పరిపాలించే జ్ఞానము లేకుండా ఆమె ఏం చేసిందంటే ఆజ్ఞను అతిక్రమించింది. కనుక ఏదేను అనే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటూ ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. వివాహాలు చాలా ఘనముగా చేసుకోవచ్చు. మంచి మంచి వంటలు చేసి మంచి మంచిగా డెకరేషన్ చేసి మంచి మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి మంచి లైటింగ్ పెట్టి ఎంతో ఘనమైనదిగా వివాహము చేసుకోవచ్చు. వివాహము అన్నిటిలో ఘనమైనది. అయితే ఆ ఘనమైన వివాహము మరి ఘనహీనముగా మరి చేయకుండా ఉండాలి అనేసి అంటే ఏం కావాలి అంటే దేవుని యొక్క జ్ఞానం అనేది ముఖ్యంగా స్త్రీకి కావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఇవి మరి కుటుంబ జీవితంలో ఫెయిల్యూర్ అయిపోవడానికి ఓడిపోవడానికి కారణం ఏది అంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒంటరితనము. హల్లెలూయా. ఇవి ఎప్పుడైతే ఆదామును విడిచి ఒంటరిగా జీవిస్తూ ఉందో అప్పుడే సాతానుడు ప్రవేశించాడు. హల్లెలూయా. చూడండి, అందరిలో ఉన్నప్పుడు భక్తి చేయడం చాలా ఈజీ కదండి. అందరిలో ఉన్నప్పుడు మంచిగా ఉండడము చాలా సులువు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాము? ఒంటరిగా నువ్వు గదిలో ఉన్నప్పుడు ఏ విధముగా ఉంటున్నావు? ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏ విధముగా ఉంటున్నావు? ఒంటరిగా ఉన్న సమయంలో నీకు ఏదైనా మరి ఆకర్షణ వచ్చినప్పుడు, ఏదైనా కోరిక వచ్చినప్పుడు నీకు ఏ విధంగా నువ్వు ఉంటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా హల్లెలూయా. అందుకే ఒక భక్తులు అంటారు, ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడాలి, నలుగురిలో ఉంటే దేవునితో మాట్లాడాలి. హల్లెలూయా హల్లెలూయా. నిజముగా మన ఆత్మీయ జీవితాన్ని మనము సరైన విధానంలో కట్టుకుంటే కనుక నలుగురిలో ఉన్నప్పుడు ఒకే విధముగా ఉంటాము, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఒకే విధముగా ఉంటాము. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది మనుషులు చూడట్లేదు కదా అని ఏం చేస్తారు అనేసి అంటే వారికి తోచిన విధముగా వారికి ఏ ఆలోచన వస్తే ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటారు. అది ఎవరు చూడలేదు అనుకుంటారు, కానీ ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ అవ్వ ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా దేవుడు చూస్తున్నాడు. తినవద్దనే పండు తింటే గనక నేను మరణానికి గురైపోతాననే జ్ఞానం లేకుండా ఒంటరిగా ఉన్నావు ఉండి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దేవుని యొక్క ప్రణాళికనే ఆమె తారుమారు చేసేసింది. హల్లెలూయా. రెండవదిగా దేవుని యొక్క ఆజ్ఞను ఆమె తిరస్కరించింది. ఒకటి ఒంటరిగా ఉంది, రెండవదిగా ఒంటరిగా ఉన్న సమయంలో దేవుని ఆజ్ఞను తిరస్కరించినది. హల్లెలూయా. సాతానుడు మన దగ్గరికి చాలా కుయుక్తిగా వస్తాడు. మనము చాలా నమ్మే మన ఇతరులు మనల్ని ముందు నమ్మించి తర్వాత ఏం చేస్తారండి, మోసము చేస్తారు. మోసము చేసి మన దగ్గర ఉన్న ధనాన్ని దోచుకుంటారు, మన దగ్గర ఉన్న సమాధానాన్ని దోచుకుంటారు, మన దగ్గర ఉన్న శాంతిని దోచుకుంటారు, మన దగ్గర ఉన్న ఆనందాన్ని దోచుకుంటారు. హల్లెలూయా. ఇదంతా కూడా సాతానుడు చేస్తున్న పని. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒంటరిగా ఉన్న దేవుని యొక్క ఆజ్ఞను మనం తిరస్కరించకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని దేవునికి వ్యతిరేకంగా ఏదైనా వచ్చినప్పుడు దాన్ని జయించగలిగితే గనక దేవుళ్ళు ముందుకు కొనసాగించగలము. హల్లెలూయా. అందుకే మన హృదయం నిండా ఏం చేయాలంటే వాక్యాన్ని మనము నింపేసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుని మందిరానికి వస్తారు కానీ చాలా మంది మమ్మల్ని చూసినట్టే చూస్తారు, విన్నంటే వింటారు, కానీ ఈ వాక్యాన్ని హృదయంలో భద్రము చేసుకోరు. హల్లెలూయా. వాక్యం అనేది మనలో ఉంటే గనక మనము పరిశుద్ధంగా జీవించగలము. హల్లెలూయా. వాక్యం అనేది మనలో ఉంటే గనక సాతానుని జయించగలము. హల్లెలూయా. వాక్యం అనేది మనలో ఉంటే గనక దేవుళ్ళ సరైన మార్గంలో మనము నడవగలము. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే మనం ఏదైనా చేసినప్పుడు ఈ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే గద్దిస్తూ ఉంటుంది. కానీ వాక్యము చెప్పినప్పుడు ఏదో ఆలోచించుకుంటూ, లేకపోతే నిద్రపోతూ, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడుతూ, లేకపోతే సెల్ ఫోన్ తీసుకొచ్చి అవి నవ్వుకుంటూ అవి చూసుకుంటూ ఉంటా ఉంటే కనుక ఈ మందిరానికి వచ్చినా ఉంటే
రాకపోయినా ఒకటే హల్లెలూయా, ఒకటి ఒంటరితనము, రెండోది ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఈమె దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంది, మూడవదిగా సహవాసము. ఈ మరి ఈ అవ్వ దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకోవడానికి కారణం మెయిన్ సహవాసము. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి స్త్రీలైనా పురుషులైనా కూడా మనము ఎవరితో సహవాసము చేయాలంటే మొట్టమొదటిగా దేవునితో సహవాసము చేయాలి. హల్లెలూయా. ఎవరితో సహవాసము చేయాలండి? దేవునితో సహవాసం చేయాలి. ఆదాము అవ్వని దేవుడు సృష్టించిన తర్వాత ఈ సృష్టిలో ఉన్న మంచి మంచి పువ్వులతో సహవాసం చేశాడా? జంతువులతో సహవాసం చేశాడా? పక్షులతో సహవాసం చేశాడా? మనుషులతో సహవాసం చేశాడా? మనతో సహవాసము చేయడానికి దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఈ రోజు ఎంతో మంది దేవునితో సహవాసం చేసి ఇక్కడికి వచ్చారు, దేవునితో మాట్లాడి ఇక్కడికి వచ్చారు, ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చారు, వాక్యం చదివి ఇక్కడికి వచ్చారు. చాలా మంది ఉదయం లేచి ప్రార్థన చేసుకోకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, దేవునితో సహవాసము చేయని నిమిషము మాత్రం ఉండకూడదు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు దేవునితో సహవాసం చేయడం అంటే కేవలం ప్రార్థన చేసిన 5 నిమిషాలు 10 నిమిషాలు అనుకుంటారు. అది కాదు దేవునితో సహవాసం అంటే. నిత్య నిత్యము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉన్నారు, ఒక పాట పాడుతూ మీరు వంట చేశారు అనుకోండి, అది దేవునితో సహవాసం చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అంటులు తోముతో మీరు దేవుని మరి వాక్యాన్ని వింటూ ఉన్నారనుకోండి, టీవీ పెట్టేసి వాక్యం వింటూ ఉన్నారనుకోండి, అది ఎవరితో సహవాసం చేసినట్లు? దేవునితో సహవాసం చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మేము పనులు చేసుకుంటూ కూడా మా సెల్ ఫోన్ ఆన్ చేసేసి ఆ పాటలు వింటూ వాక్యాలు వింటూ పని చేసుకుంటా ఉంటాము. హల్లెలూయా. ఆ పాటలు వింటూ వాక్యాలు వింటూ అలా పని చేస్తే మనకు అలసట కూడా రాదు, టైం కూడా మనకి తెలీదు. హల్లెలూయా, హల్లెలూయా. కూర కూడా చాలా టేస్ట్ గా వస్తుంది. హల్లెలూయా. వేసుకుంటూ కసుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ ఆయన తెమ్మంటే తేలేదు, ఇతమ్మంటే లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటే ఉప్పు కొంచెం ఎక్కువ వేయడమో తక్కువ వేయడమో కారం ఎక్కువ వేయడమో తక్కువ వేయడమో చేస్తా ఉంటా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాలు వింటూ ఆయన పాటలు వింటుంటే మన హృదయంలో సమాధానం ఏర్పాటు చేస్తుంది, శాంతి ఏర్పాటు చేస్తుంది, సంతోషముగా ఉంటాం. అప్పుడు మంచి మంచి ఐడియాస్ వస్తాయి. హల్లెలూయా. అప్పుడు మీ ఆయన గారు వచ్చి అబ్బాయి ఎంత బాగా వండేవో బాబు ఈరోజు అని మెచ్చేసుకుంటారు. హల్లెలూయా. దేవునితో సహవాసము చేస్తే కనుక దేవుడు ఆత్మీయంగాను శారీరకంగాను కూడా మనల్ని ఏం చేస్తారంటే దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత బాధలో ఉన్నప్పటికీ ఒకవేళ మీ భర్త బాధ తిట్టేసి కొట్టేసి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ టైంలో మనం ప్రార్థన చేయలేము. ఆ టైంలో మనకి చాలా కోపం వస్తుంది, చాలా ఏవేవో తలంపులు వచ్చేస్తాయి. చీ, ఏంటి నా బ్రతుకు, లేకపోతే ఎక్కడికి నిలబడి ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. హల్లెలూయా. చక్కగా ఆ టైంలో దేవుని యొక్క మా వాక్యాలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఉంటే కనుక మళ్ళా పోయిన సమాధానాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. అప్పుడు ఏ మాత్రము కూడా తొట్టిల్లిపోము, ఏ మాత్రము కూడా దేవునికి దూరం అవ్వలేము. హల్లెలూయా. ఈ మొట్టమొదటిగా ఈ గృహాన్ని కట్టినప్పుడు ఈ గృహము ఫెయిల్యూర్ అయిపోవడానికి, ఈ గృహ జీవితము ఓడిపోవడానికి మొట్టమొదటిగా కారణము ఎవరు అంటే స్త్రీ. ఏ స్త్రీనైతే సాటి అయిన సహాయముగా ఇచ్చాడో, ఏ స్త్రీ అయితే గృహానికి కట్టడానికి కట్టబడడానికి కారకురాలయ్యిందో, ఆ స్త్రీ అక్కడ ఏమైపోయిందంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, ఒంటరిగా ఉండడం ద్వారా, సరైన విధానంలో సహవాసము చేయకపోవడం ద్వారా అక్కడ ఫెయిల్యూర్ జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము అవిశ్వాసులతో మనం ఎలా ఉండకూడదు అంటే జోడిగా ఉండకూడదు. ముఖ్యంగా మగవాళ్ళు కాదు, ఈ ఆడవాళ్ళ సహవాసము చేసి 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 కుటుంబంలో చాలా సమస్యలు తెచ్చుకుంటారు. హల్లెలూయా. భర్త ఎక్కడికి వెళ్ళొద్దు అంటే ఆ ఇంటికే వెళ్తారు కొంతమంది. ఏంటి, ఎవరితో ఎక్కువ సహవాసం చేయొద్దంటే అక్కడికే వెళ్తారు, అక్కడే స్టార్ట్ అవుతుంది ఫైటింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఫైటింగ్ జరగకుండా ఉండాలి అనేసి అంటే ఆయన చెప్పిన అడుగు జాడల్లో నడిచినప్పుడే
కుటుంబంలో శాంతి ఏర్పడి చేస్తది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, కుటుంబాల్లో పాడు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. మనతో సహవాసం చేసినట్లే ఉంటారు. మన దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, మీ ఆయన్నే అని మాట్లాడతారు. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఆవిడే అని మొదలు పెడతారు. అయిపోయింది అంతే. హల్లెలూయా. కాబట్టి స్త్రీ ఏం చేయాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం అనేది లేకపోతే కనుక ఆ కుటుంబం అంతా కూడా ఏమైపోతుంది అంటే చిన్న భిన్నమైపోతుంది, విచ్ఛిన్నం అయిపోతా ఉంటది. హల్లెలూయా. అందుకే సామెతల గ్రంథము 14:1 మనం చూసినట్లయితే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి, ఏం కడుతుంది, ఇల్లు కడుతుంది. మూడు నాలుగు ఏం చేస్తుంది, పెరికి వేస్తుంది. హల్లెలూయా. ఇల్లు కట్టడం అంటే లోన్ తీసుకుని మనము ఈ మామూలు ఇల్లు కట్టుకోవడం కాదు. హల్లెలూయా. ఈ ఇల్లు మరి మనకు కాదు, జ్ఞానం. ఎవరు కావాలి ఈ ఇల్లు కట్టాలంటే? మేస్త్రికి కావాలి. హల్లెలూయా. మేస్త్రికి సరైన జ్ఞానం లేకపోతే గనక ఆ ఇల్లుకి మనము ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా అది కూలిపోతుంది. హల్లెలూయా. ఈ ఇల్లు కట్టడానికి మేస్త్రి కావాలి. ఆ ఇంటిలో నివసిస్తున్న వారు ఆ ఇంటిలో సంతోషముగా ఉండాలి అంటే, సమాధానముగా ఉండాలి అంటే, ఆనందముగా ఉండాలి అంటే ఆ ఇంటికి ముఖ్య కారకులైన స్త్రీకి ఏం కావాలంటే జ్ఞానము కావాలి. హల్లెలూయా. జ్ఞానవంతులైన స్త్రీలు ఉన్నారు. హల్లెలూయా. గొప్ప గొప్ప నాయకురాలుగా వారు పేరు పొందినారు. చాలా మంది అవార్డులు పొందుకున్నా ఉన్నారు. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా వాళ్ళు మరి చాలా మంది ఉన్నారు స్త్రీలు. హల్లెలూయా. కానీ ఈ లోక సంబంధమైన ఆ జ్ఞానము ఎంతవరకు పనిచేస్తుంది అంటే, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికే పనిచేస్తుంది. కానీ ఆత్మీయమైన జ్ఞానము కలిగి ఉంటే గనక మన కుటుంబము ఆత్మీయంగా కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏ స్త్రీ అయితే జ్ఞానము కలిగి ఉంటారో ఆ కుటుంబంలో భర్త మంచిగానే ఉంటాడు, బిడ్డలు మంచిగానే ఉంటారు, ఆ కుటుంబము ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానము కలిగిన స్త్రీ ఎటువంటి భర్త నేలను కూడా సరి చేయగలదు. జ్ఞానము కలిగిన స్త్రీ మంచిగా ప్రార్థన చేసి చెడు సహవాసము చేస్తున్న భర్తను, తాగుబోతు భర్తను, మరి వ్యభిచారము చేస్తున్న భర్తను సరైన విధానములో మరి బిడ్డలు ఉండకపోతే వాళ్ళని కూడా సరి చేసుకుని మంచిగా కుటుంబాన్ని నడిపించగలదు. హల్లెలూయా. అసలు నడిపించే ఈ స్త్రీకే జ్ఞానం లేకపోతే, ఈ స్త్రీయే సరైన విధానంలో నడవకపోతే ఆ కుటుంబం అంతా ఎలా ఉంటది అంటే సరైన విధానంలో ఉండలేదు. హల్లెలూయా. కాబట్టి ముఖ్యంగా ఏం కావాలంటే జ్ఞానము కావాలి. మరి సొలొమోను మనం చూసినట్లయితే 1:5-28 మనం చూసినట్లయితే సొలొమోనుకి దేవుడు రాజ్యాన్ని అప్పగించున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. రాజ్యాన్ని అంతటిని అప్పగించిన తర్వాత ఇంకా ఏం కావాలి నీకు అంటే, ఈ సొలొమోను ఏం కోరుకోవాలంటే, నా రాజ్యం ఏ శత్రువులైనా దండెత్తి రాకుండా నువ్వు కాపాడు, లేకపోతే ఇంకనూ అనేక దేశాలు కావాలి, అనేక రాష్ట్రాలు కావాలి, ఇంకా ఆ దేశం కావాలి, ఈ దేశం కావాలి అని అడగలేదు. కానీ నువ్వు రాజ్యాన్ని ఇచ్చావు, ఓకే, వీళ్ళందరినీ పరిపాలించడానికి ఏం కావాలి, జ్ఞానము కావాలి. హల్లెలూయా. స్త్రీలైన వారు, ప్రభా నా భర్తతో ఏ విధంగా మాట్లాడాలో నాకు జ్ఞానాన్ని దయచేయి, బిడ్డలు ఏ విధంగా నడిపించాలో జ్ఞానాన్ని దయచేయి. ఒకవేళ వారు సరైన విధానంలో నేను అర్థం చేసుకోకపోయినా, సరైన విధానంలో మరి నీతో వారి సహవాసం కలిగి లేకపోయినా, నిన్ను బాధించినా, శ్రమ పెట్టినా, కష్టపెట్టినా కూడా నువ్వు ఆ సంసార జీవితము విచ్ఛిన్నము కాకుండా సరైన విధానంలో ప్రార్థన చేస్తూ నడిపించడానికి దేవుని దగ్గర ఏం చేయాలంటే జ్ఞానాన్ని అడగాలి. హల్లెలూయా. మనందరికీ తెలిసిన వాక్యం సామెతల గ్రంథము 9:10 సామెతల గ్రంథము 9:10 మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమొస్తుందండి, జ్ఞానము వస్తుంది. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు మంచిగా చదువుకుంటే జ్ఞానము వచ్చేస్తుంది అనుకుంటారు. హల్లెలూయా. లేకపోతే మంచిగా మనం సమాజంలో అలాగే ఇలాగ బ్రతికితే, అవే చూపిస్తే, అక్కడికి ఇక్కడికి తీసుకుని వెళ్తే మనకి జ్ఞానం వచ్చేస్తుంది అని చాలా మంది అనుకుంటారు. హల్లెలూయా హల్లెలూయా. కానీ నిజముగా మనకి దైవ సంబంధమే
సంబంధమైన జ్ఞానము ఈ లోక సంబంధమైన జ్ఞానము మనం కలిగి ఉండాలి అంటే దేని ఎలా ఉండాలంటే దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. చూడండి బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక వారు ఎంత అట్టడుగు స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఉన్నతమైన స్థానంలోకి పెట్టి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. దావీదును చూడండి, దావీదు గొర్రెలు కాచుకునే దావీదు రాజుగా ఉన్నాడు అనేసి అంటే దావీదు రాజుగా అవడానికి ఒక్క అర్హత కూడా ఉన్నదా? ఏమైనా అర్హత ఉందండి? ఏమీ లేదు. ఏ అర్హతను సంపాదించుకున్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని దగ్గర అర్హతను సంపాదించుకున్నాడు కనుక గొర్రెలు కాచుకున్న దావీదు రాజు అయినాడు. హల్లెలూయా హల్లెలూయా. యోసేపును కూడా మనం చూసినట్లయితే యోసేపును అందరూ కూడా చీదరించుకున్నారు. ఈ మరి గృహములో యోసేపుకి వాల్యూ లేదు, అందరికంటే చిన్నవాడు, తృణీకరించబడినవాడు, గెట్టివేయబడ్డాడు, శ్రమకు కష్టానికి నిందకు అవమానానికి గురయ్యాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అయినప్పటికీ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది చేయి విడిచిపెట్టినా, యోసేపు మాత్రం దేవుని చేయి విడిచిపెట్టలేదు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఏదన్నా కష్టం వస్తే కనుక మరి ఏ మాట యూజ్ చేస్తున్నారంటే దేవుడు ఎందుకు ఈ కష్టాన్ని పెట్టాడు. హల్లెలూయా. దేవుడు కష్టాలు పెడతారండి, కష్టాలు తీసేస్తాడా? తీసేస్తాడా పెడతాడా? హల్లెలూయా హల్లెలూయా. కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకునే దేవుడు, కష్ట పరిస్థితిలో ఉన్న వాళ్ళని విడిపించే దేవుడు, కానీ కష్టాలు తెచ్చే దేవుడు కాదు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లు మనము జీవించి మనకి తోచిన విధముగా మనము చేసేసి మనకు తోచిన విధముగా మనము వెళ్ళి మనకి ఏ ఆలోచన వస్తే ఆలోచన ప్రకారం వెళ్ళిపోయి కష్టాల్లో మునిగిపోయి శ్రమల్లో మునిగిపోయి ఇప్పుడు ప్రభు దేవుడు ఏం చేశాడు, దేవుడు ఎందుకు చేశాడు అని దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు ఏం చేస్తాడు? హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ నువ్వు దేవునికి వ్యతిరేకముగా పనిచేసి కష్టాన్ని తీర్చుకున్నాడో దానిని సరి చేసుకుంటే ఆ కష్టం నుంచి నువ్వు విడుదల పొందుతావు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యోసేపు కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని తృణీకరించలేదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు యోసేపుని ఏం చేశాడండి? రాజుగా చేశాడు. హల్లెలూయా హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది జ్ఞానము కలిగి కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఒక్క మాట కూడా తృణీకరించకుండా ఉన్నారు కనుక అనేకమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు. హల్లెలూయా. యోబును కూడా మనము చూసినట్లయితే కష్టము శ్రమ వచ్చి సమస్తము కోల్పోయినా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నోటి మాట ద్వారా కూడా చిన్న పాపము కూడా చేయలేదు కనుక రెండంత ఆశీర్వాదాలు పొందుకున్నాడు యోబు. హల్లెలూయా హల్లెలూయా. జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది స్త్రీకైనా పురుషులకైనా బిడ్డలకైనా కూడా. హల్లెలూయా. ఆ జ్ఞానం అనేది ఎక్కడ వస్తుంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన పాద సన్నిధిలో మనం గడిపినప్పుడు, ఆయన పాద సన్నిధిలో గడిపిన వాక్యాన్ని చదివినప్పుడు, ఆ చదివిన వాక్యం హృదయంలో పెట్టుకున్నప్పుడు, ప్రతి విషయంలో కూడా ఆయన ఆలోచన అడిగి చేసినప్పుడు. హల్లెలూయా. చూడండి కొన్ని కొన్ని విషయాల్లో దేవుణ్ణి అడగం, మనకు మనమే నిర్ణయము తీసేసుకుని చేసేస్తాం. కష్టం మంచిగా ఉంటే పర్వాలేదు, కష్టం వచ్చిందంటే కనుక దేవుణ్ణి అంటాం. అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసు? నన్ను అడిగి చేసావా, నన్ను అడిగి చేసావా, నన్ను అడగలేదు కదా. హల్లెలూయా. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం దేవుని దగ్గర విజ్ఞాపన చేసి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం నడుస్తూ ఆలోచన ప్రకారం నడుస్తూ ఉంటే కనుక దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక గృహము కట్టబడాలి అనేసి అంటే ముఖ్యంగా స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 7:24-27 మత్తయి సువార్త 7:24-27 వచనం చూసినట్లయితే అక్కడ బండ మీద కట్టిన ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు గురించి రాయబడినది. హల్లెలూయా హల్లెలూయా. బండ మీద కట్టిన ఇల్లు ఎన్ని వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అది పడిపోకుండా ఏం చేస్తుందండి? నిలబడి ఉంటుంది, రెండు చేతులు పైకెత్తి. బండ మీద కట్టబడిన ఇల్లు ఎలా ఉంటుందండి? దిట్టంగా ఉంటుంది. ఎన్ని వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా అది చెదిరిపోదు. ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలాగుంటది? వర్షం వస్తే
అయస్కాంత పడితే ఇల్లు కూడా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ బండ అనేది ఎవరంటే క్రీస్తు. ఒకటో కొరింథీ పత్రిక 14:4 చూసినట్లయితే ఆ బండ ఎవరంటే క్రీస్తు. హల్లెలూయా. తర్వాత 1 కొరింథీ పత్రిక 3:11 1 కొరింథీ పత్రిక 3:11 చూసినట్లయితే పునాది క్రీస్తు. హల్లెలూయా. అంటే క్రీస్తునే బండ మీద అక్కడ ఆ కుటుంబము ఆ పునాది మీద కట్టబడితే గనక ఆ కుటుంబం ఎలా ఉంటది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత మంది నీ కుటుంబమును చిచ్చు పెట్టాలని ప్రయత్నము చేసినా కూడా ఆ కుటుంబీకులు అందరూ కూడా క్రీస్తునే కలిగి ఉంటే గనక ఆ కుటుంబము మరి విశ్వాసము కలిగి ఉంటే గనక ఆ కుటుంబము ఎలా ఉంటది అంటే చెదిరిపోకుండా స్థిరముగా ఉంటది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఒక కుటుంబంలో మరి భార్య బాగా భక్తి చేసి భర్త పిల్లలు సరిగా దేవునికి మరి లోబడకుండా ఉన్నట్లయితే గనక ఆ కుటుంబంలో సరైన ఆశీర్వాదం అనేది ఉండదు. కాబట్టి యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. చూడండి, దేవుని రాకడ దినాలలో ఉన్నాము. మీ భర్తలు ఇంకా మార్పు చెందలేదు, మీ బిడ్డలు మార్పు చెందలేదు, ఇంకా సమయం లేదు, పెళ్లికి తీసుకుందాంలే, లేకపోతే ఈ మధ్యన ఇంకా వ్యారెంటీగా చావు బతుకుల్లో ఉన్న వారికి బాప్తీసాలు ఇవ్వడం ఇది కాదు. మారు మనసుకు తగిన బాప్తీసం మనం తీసుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అలా తీసుకున్నప్పుడే అది దేవుని దృష్టిలో సరైన రక్షణ. హల్లెలూయా హల్లెలూయా. అవకాశాన్ని బట్టి మనము దేవుని దగ్గరికి రావడం, అవకాశాన్ని బట్టి ప్రార్థన చేసుకోవడం, అవకాశాన్ని బట్టి బాప్తిసం తీసుకోవడం ఇది కాదు.